ఈరోజు టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో జరుగుతున్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులతో పాటు కార్మిక వర్గాలు గొప్ప స్ఫూర్తినిచ్చేటువంటి కార్యక్రమం టీఎస్ఆర్టీసీ ఇవాళ నిర్వహిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అందులో భాగంగా నర్సంపేటలో కూడా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం శుభపరిణామం. డోనర్స్ అందరినీ కూడా పేరు పేరున వ్యక్తిగతంగా ప్రభుత్వ తరఫున అభినందనలు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులు ప్రజలకు సంబంధించి సేవ చేయడమే కాకుండా ఇవాళ ప్రజాహితం కోసం సమాజహితం కోసం తలసేమియా వ్యాధిగ్రస్తులకు కానీ ఇతర ఎమర్జెన్సీ ఆపరేషన్స్కి అవసరమయ్యేటువంటి బ్లడ్ కొరత రాష్ట్రంలో ఉన్నందున ఇటు కార్మిక వర్గాలు ముందుకొచ్చి ఆర్టీసీ ఉద్యోగ వర్గాలు ముందుకొచ్చి బ్లడ్ డొనేషన్ చేయడం అనేది గొప్ప స్ఫూర్తినిచ్చింది తెలంగాణ సమాజానికి. తప్పకుండా వారందరూ కూడా పేరు పేరున వారందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్ఆర్టీసీలో ప్రతి డిపోలో కూడా మెగా రక్తదాన శిబిరం జరుగుతున్నందున అందులో భాగంగా ఇక్కడ నర్సంపేట డిపోలో కూడా ఈరోజు మా ఉద్యోగస్తులు కార్మికులు అందరం కూడా ఉద్యోగస్తులు బయట వాళ్ళు కూడా అందరూ రక్తదాన శిబిరానికి వచ్చేసి బాగా ఉత్సాహవంతంగా పాల్గొంటున్నారు. అందరు కూడా పేరు పేరు నాకు అభినందన తెలియజేస్తున్నాను. మా ఎండీ గారు చైర్మన్ గారు అందరు కూడా ఈ మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరినారు. అందులో భాగంగానే వాళ్ళందరూ బాగా చేశారు. ఎమ్మెల్యే గారు వచ్చి మా స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి ఇనాగ్రేషన్ చేశారు. చాలామంది వచ్చి ఈ యొక్క రక్తదానాన్ని విజయవంతం చేస్తున్నందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. దాదాపుగా 50 మంది దాకా ఇస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం చాలా గర్వకరమైన విషయం. ఇందులో మా కార్మికుల్ని పాల్గొనేటట్టు చేసిన ముఖ్యంగా మా ఎండీ గారిని అభినందిస్తూ నేను ఈరోజు ఇప్పటివరకు 82 సార్లు డొనేట్ చేశాను. ఈ విధంగా చేయటం వల్ల మన ఆరోగ్యరీత్యా చాలా బాగుంటుంది. బ్లడ్ పోతుందని అపోహలు కాకుండా దానివల్ల మనకి రేపు జరగబోయే కార్యక్రమాలు అంటే ఆరోగ్యరీత్యా ఏమైనా ఉన్నా కూడా తెలిసిపోతుంది. కాబట్టి అందరు ప్రతి ఒక్కరు రక్తదానం చేస్తూ తన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని వినిపిస్తూ ఈ చేస్తున్నాను. డి శ్రీనాథ్, టీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీ.